హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇసుక తుఫానులో చిక్కుకున్న చంద్రబాబు సర్కార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఉచితమని ఒక పక్క అంటూనే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కంటే ఎన్నో రెట్లు అధికంగా డబ్బులను వసూలు చేస్తుండడం కాకరేపుతోంది. ఇసుక డిపోల వద్ద బ్యానర్లు కట్టి మరీ టన్నుకు 1200 నుంచి 1400 రూపాయల వరకు వసూలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఒకే బ్యానర్లో నూతన ఉచిత ఇసుక విధానం అంటూ తాటికాయంత అక్షరాలు రాసి వాటి కింద ఒక టన్ను ఇసుకకు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తున్నామో అంటూ గతంలో పెద్ద ఎత్తున రీచ్ల వద్ద బ్యానర్లు కట్టిన విషయం తెలిసిందే. దీనికి రవాణా ఛార్జీలు అదనం, లోడింగ్ ఛార్జీలను సైతం కొనుగోలుదారుల మీదే మోపింది కూటమి సర్కార్. ఈ విధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు తన నైజాన్ని బయట పెట్టుకున్నారంటూ మండిపడుతోంది. ప్రజలను నమ్మించి మరీ మోసం చేసిందంటూ ధ్వజం ఎత్తుతోంది. తమ హయాంలో టన్ను ఇసుక 475 రూపాయలు ఉంటే ఇప్పుడు అదే టన్ను ఇసుకకు 3000 రూపాయలను వసూలు చేస్తున్నారంటూ మండిపడుతోంది. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని పనసపాడుకు ఓ వ్యక్తి 20 టన్నుల ఇసుకను బుక్ చేసుకోగా దానిని తరలించడానికి 9276 రూపాయలతో కలిపి 16640 రూపాయలు వసూలు చేశారంటూ పోస్ట్ చేసిన ఓ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని, మరోవంక ఉచిత ఇసుక ఇస్తున్నామంటూ చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు రాష్ట్రంలో ఇసుక కొరతను సృష్టించారని, దీనివల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆరోపించారు. తమ హయాంలో ఇసుక ధర టన్నుకు 475 రూపాయలు ఉండగా ఇప్పుడు 3000 రూపాయలకు పెరిగిందని అన్నారు.